వరిధాన్యం కొనుగోలు చేయాలని ఐకేపీ కేంద్రాల వద్ద నెల రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారు. కొనుగోలలో ఆలస్యం కారణంగా 2 సార్లు వర్షాలు రావడంతో వరిధాన్యం తడిసి ముద్దైంది. వెంటనే తెలంగాణ ప్రభుత్వం వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. అన్నదాత ఆరుగాలం కష్టపడి తమ వరిధాన్యం అమ్ముకోవడానికి అగచాట్లు పడుతున్నాడు. గత 20 రోజుల నుంచి ఐకేపీ కేంద్రాలకు కావచ్చు, ఇటు ప్యాక్స్ సెంటర్లకు కావచ్చు వరిధాన్యం తీసుకొచ్చారు. తమ వడ్లు కొనండి మొర్రో అని చెప్పేసి ఎంత వేడుకున్నప్పటికీ కూడా అనేక కారణాల వల్ల కళ్ళాల్లోనే వరిధాన్యం ఉంది. అకాల వర్షాలతో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నాడు, నష్టపోతున్నాడు. ప్రస్తుతం మనం అల్గునూరు సమీపంలో ఉన్నటువంటి ఐకేపీ కేంద్రంలో ఉన్నాం. ఇప్పుడు చూడొచ్చు, ఇదంతా కూడా గత రాత్రి కురిసినటువంటి అకాల వర్షంతో మొత్తం తడిసిపోయినటువంటి పరిస్థితి, దుస్థితి కనబడుతుంది. చాలా వరకు ఇక్కడ చూస్తే మనకి గత 20 రోజుల కింద తెచ్చినట్టుగా కనబడుతుంది. అకాల వర్షాలు కురిసినటువంటి క్రమంలో చాలా వరకు ఇట్లా మొలకలు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. దీన్ని అటు వరి ధాన్యాన్ని మళ్ళీ వేసేటువంటి క్రమంలో ఇక్కడ వరి కళ్ళాల్లోనే వరి నారు మొలకెత్తుతున్నటువంటి దుస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా కానీ ఇటు కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల ఏ ప్రాంతం అనేటువంటి తేడా లేదు, అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది. మనతో రైతులు వాళ్ళ బాధను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, ఎన్ని రోజులు అయింది మీరు తెచ్చి, ఏమంటున్నారు అసలు కొనుగోలు చేయక? నిన్న వానకి బాగానే తడిసినాయా? తడిసినాయి సారు, బాగానే పెయిన వారణకు తడిసినాయి. ఇదివరకు ఇప్పుడు దాదాపు 20 రోజులు అయిపోయింది, ఇంకా కూడా వెటిల్తో లేరు వాళ్ళు. మొన్నటిదాకా తొడ్డి పెడతా అన్న, దొడ్డి అయిపోయి సన్న ఇప్పుడు సన్న పెడతారా? ఇంకా నెల అయినా పెట్టట్లేరు, పెడతామంటారు. మీరు ఎన్ని తీసుకొచ్చినారు, ఏమైంది మీకు? మరి 5 ఎకరా సార్, సన్నపి పెట్టినాం, సన్నపి కూడా సన్న పెట్టినాం. సన్నపి పుడుకొని మేము కోసి ఆడ పోసి 25 రోజులు అవుతుంది. పెట్టేటోళ్ళు లేరు, ఆడికి వచ్చి చూసేటోళ్ళు లేరు. ఇవాళ 2 సార్లు తిరిగి పోసిన సాంబైసర్ వడ్లు, మొన్న తడితే తిరిగి పోసినాం, ఇప్పుడు కూడా తిరిగి పోసే పరిస్థితి ఉంది మాకు. ఇప్పుడు టార్పాలిన్ ఏం లేవా ఇక్కడ? వరి ధాన్యం తడవకుండా ఏం జాగ్రత్తలు చర్యలు తీసుకోలేదు? ఇదే 4. సో ఈ మొత్తం మీద ఈ టార్పాలిన్ కూడా ఇచ్చేటువంటి స్థితిలో లేరు, చాలా మంది ఆవేదన పడుతున్నారు. ఏంటి, మీరు ఎన్ని తీసుకొచ్చారు, ఎట్లా చూడొచ్చేది? మేము మా 12 ట్రిప్లు ఉన్నాయి, 12 ట్రిప్లు ఉన్నాయి. ఆడ పోసిన అవి మ్యాచరచినాయి, అవి తీసుకుంటా అన్నారు, అవి అన్నీ ఉన్నాయి. అక్కడ 4 ట్రిప్పులు ఉన్నాయి, అవి మ్యాచరచినాయి, అవి తీసుకుంటా అన్నారు. ఆ చుడలేదేం లేదు, మళ్ళీ వాన కొడుతుంది అని అంటే ఇది మళ్ళీ రాత్రి ఉరకాలి, అవన్నీ పరదలు కొనుక్కోవాలి, మళ్ళీ కప్పుకోవాలి. తడిసిన వాటికి మళ్ళీ అవి మరేసుకుంటున్నాడు అవుతుంది. ఇట్లా 1 నెల రోజులే ఈ ఐకేపీలో అట్లు పోతలేవు. మొత్తం మీద ఎవరిని కదిలించినా ఒకే ఆవేదన కనబడుతుంది. మీరు చెప్పండి అమ్మా, ఇది చాలా రోజుల నుంచి మీరు ఇక్కడిని కళ్ళాలకు వచ్చినట్టున్నారు, ఎందుకంటే దుక్కి దున్నడానికి ముందు అనేక కష్టాలు పడాల్సింది. మేము ఇక్కడ పోసి 4 రోజులు అవుతుంది, ఇంకా పెడతలేరు. పెడతాం, ఫస్ట్ దొడ్డి పెడతామన్నారు, దొడ్డి తర్వాత మళ్ళీ సన్నపి పెడతామన్నారు. దొడ్డి ఆపేసిరు, సన్నపి ఆపేసిరు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, పక్క పక్క వాళ్ళవి వేసుకపోతా అంటే వాళ్ళు పోతున్నాయి, మా ఎందుకు పెడతలేవని మేము అడిగితే వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు రైస్ మిల్కి మాట్లాడుకొచ్చుకున్నారు, వాళ్ళు బండ్లు మాట్లాడుకొచ్చుకున్నారు, వాళ్ళకి పెడతా అన్నాము. మేమేం చేయమంటావు? మేము పెడతాం, మేము పెట్టేదాకా ఆగాలి మీరు అని అంటారు. అంటే ఇట్లా వర్షాలు వస్తున్నాయి, అకాల వర్షాలు వచ్చినాయి, మనకి పందులు వస్తున్నాయి, జంతువులు వస్తున్నాయి. అడిగినాం సారు, అవన్నిటికీ మేమేం బాధ్యులం కాదు కదా, దేవుడు కొట్టిన వర్షానికి ఏం చేస్తాము? మేము బాధ్యులం, కొంట పోయి ఇంట్లో పోసుకోరు, వర్షం వస్తే మేమేం చేయమంటాను అని అడుగుతారు. 500 రూపాయలు ట్రాక్టర్ కిరా ఇచ్చి తీసుకొచ్చుకుంటే మీకు పెట్టిస్తాం, మీ ట్రాక్టర్ మాట్లాడుకొచ్చుకోరు అని మాకు చెప్తారు. మేము మాట్లాడుకొచ్చుకోవాలంటే చిన్న రైతు ఉంటాడు, పెద్ద రైతు ఉంటాడు, ట్రాక్టర్లు అందరికీ ఉంటాయా? ఉండవు కదా. మరి ఉండని రైతు ఏం కావాలి? అది ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ మాకు ఐకేపీ ఎక్కడన్నా తెలియదు. ఒకసారి ఇక్కడ అన్నారు, ఒకసారి వేరేకడ అన్నారు, ఒకసారి వేరేకడ అన్నారు. అది ఇక్కడ అనుకుని మేము ఇక్కడ పోసినాం సార్, ఇక్కడ అయితే ఇక్కడ అక్కడ పెట్టిండ్రు. అది ఇక్కడ సార్ ఇక్కడ లారీలు వస్తారంటారు, ట్రాక్టర్లే వస్తానంటారు. ట్రాక్టర్లు సార్ వాళ్ళు మేము పెట్టామంటే మనిషికి 1 రూపాయి, బస్తకు 1 రూపాయి ఇస్తామని చెప్పి రైతులు మాట్లాడి చేసి ఇక్కడ ట్రాక్టర్ మామూలు మేము ఇస్తామని చెప్తే సరే ట్రాక్టర్లు పెడతాను. ఇప్పుడు ట్రాక్టర్లు వస్తలేరు. ఎవరన్నా వడ్లు పోవాలంటే ట్రాక్టర్ మాట్లాడకెచ్చుకునే మేము వడ్లు పెడదామన్న పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఏమన్నంటే లారీ ఇక్కడ రాదు, ఇక్కడికి వచ్చిన డైరెక్టర్లు కానీ చైర్మన్ ఇక్కడ వచ్చిన ఇవ్వలేదు. చూస్తే కనీసానికి వర్షం పడ్డది మనసు అట్లా చూసాను కదా అన్న అంటారు, నాకు లేడు. ఇప్పుడు అక్కడ ఎండినవి తడిసినాయి, ఆల్రెడీ వాటర్లు అనేవి ఉన్నాయి. ఇక ఇక్కడ ఎండినవి, ఇక్కడ ఉప్పు పోసినాయి, వీటి కింద కూడా వాటర్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఇవి తీసి అటు రిటర్న్ పోయాలి సార్. పోయడానికి కైకిలు కావాలి, మళ్ళీ కావాలి. ఇక మరి ఇక్కడ 2 సెంటర్లు పెట్టారు సార్, అటొకటి ఇటొకటి. ఇదే సెంటర్ అంటే మేము ఇక్కడే పోసుకున్నాం. పెయిన పసలకి ఇక్కడ పోస్తే ఏం చేసారు?
ఇక్కడ ఇవ్వలేదు సార్, ఇక్కడ జోకలేదు. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ట్రిప్పు కొంట పోయి అక్కడ పోసినాం ట్రాక్టర్లో. ఇప్పుడు ఈడ డబల్ కిరాయి, మళ్ళీ ఆడ డబల్ కిరాయి, మూడు సార్లు పోసినాం సార్. మేము క్లారిటీ ఎక్కడ పోయాలనేది తెలియదు. మాకు ఎవ్వరు కానీ వస్తలేరు ఇక్కడికి. మాకు డైరెక్టర్ చైర్మన్లు ఉన్నారు, కనీసానికి ఇట్లా వచ్చి కూడా చూస్తలేరు సార్. పంటను ఎక్కడ అమ్ముకోవాలి, ఏది సరి అయినటువంటి స్థలం అనేది కూడా తెలియనటువంటి దుస్థితిలో ఇప్పటికీ కూడా రైతాన్ని అగమ్మ గోచరంగా ఉన్నారు అన్నమో రామచంద్ర అంటూ ఎదురుచూపులు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలి, రైతు పండించినటువంటి ప్రతి వడ్ల గింజను కూడా కొనుగోలు చేయాలని మనము భావిద్దాం. క్యాంపర్సన్ రఘుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, అల్గునూరు నుంచి.